आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। गवर्नमेंट वेब फॉर कामारेड्डी रुकने असम्बली जनाब गंपा गोवर्धन ने बताया कि तेलंगाना हुकूमत किसानों की भलाई और तरक्की के लिए हर मुमकिन कोशिश कर रही है, जिसके तहत तेलंगाना हुकूमत रायतु बंदी स्कीम को अमल में लाई है। किसानों को बादशाह की तरह देखने का ख्वाब तेलंगाना हुकूमत ही पूरा करेगी। कामारेड्डी में रुकन असम्बली के मकान के करीब इंद्रलक्ष्मी स्कीम के तहत सब्सिडी ट्रैक्टर रुकन असम्बली गंपा गोवर्धन ने तकसीम किए और साथ ही साथ बरखी शाख की वजह से फौत होने वाले पालूरी के अफराद खानदान को 7,20,000 रुपये के चक्स भी तकसीम किए। और रुकन असम्बली गंपा गोवर्धन ने बात करते हुए बताया कि गरीबों के लिए ही तेलंगाना हुकूमत काम कर रही है, इसके लिए कल्याणा लक्ष्मी शादी मुबारक अम्मा उड़ी वजीफे जैसे स्कीमों को अमल में ला रही है बताया। और वज़ीर आला के चंद्रशेखर राव के ज़ेर क़यादत में तेलंगाना हुकूमत तरक्याती कामों में बहुत तेज़ी से आगे बढ़ रही है बताया। और आने वाले इंतखाबात में तेलंगाना हुकूमत ही इक्तदार में आएगी। इस प्रोग्राम में टीआरएस पार्टी के कायदीन शरीक थे। ఆర్యపల్లె వాడి ఈ గ్రామాలకు చెందినటువంటి ఇద్దరు రైతులు కరెంట్ షాక్ వల్ల చనిపోవడం వల్ల 4 లక్షలు ఒకరికి, గతంలో 2 లక్షలు ఉన్నప్పుడు స్కీమ్లో ఉన్నప్పుడు చనిపోయినటువంటి మైపాలరెడ్డికి 2 లక్షలు చొప్పున, అదేవిధంగా బౌడు కరెంట్ షాక్తో చనిపోయినటువంటి వాళ్లకు 40,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం 7,20,000 రూపాయలు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వలేము. ఆ రైతు కానీ ఇంకెవరైనా కరెంట్ షాక్ వల్ల చనిపోయిన వాళ్లకు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, ఇంటి యజమానే చనిపోవడం వలన ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు కొంతనైనా కొంత ఆ కుటుంబానికి కొంత ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఈ 1 ఇయర్ లోపలనే ఎవరైనా ఇబ్బంది ఉన్నా పశువులు చనిపోయినా వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఈ యొక్క స్కీమ్ నుంచి మీకు బెనిఫిట్ పొందాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. దీనికి సహకరించినటువంటి డిఈ గారికి, ఏడీఈలకు, ఏఈలకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గతంలో లాగా వస్తాయో రావో అని మీరు మర్చిపోయి ఉండకూడదు. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ షాక్తో చనిపోయినటువంటి పశువులు కానీ మనుషులు కానీ తప్పకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు పిటిషన్ పెట్టుకొని ఈ ఆర్థికంగా బెనిఫిట్ పొందడానికి చూడాలని నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. ఎంసీపీఐయు జిల్లా సెక్రటరీ రాజాంగలింగం నే బతాయా కే తెలంగాణ కిసాన్ కమిటీ కీ జద్దోజహద్ కే దౌరాన్ కమ్యూనిస్ట్ ఖాయాజ్ షహీద్ జనాబ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి आज के कम्युनिस्ट कायदीन के लिए एक मिसाल हैं। कम्युनिस्ट कायद जनाब भीम रेड्डी नरसिम्हा रेड्डी की पहली बरसी के मौके पर इस माह की 9 तारीख को हैदराबाद ओमकार हाल में एक मीटिंग कायम की जा रही है। इस मीटिंग में रियासत के 10 कम्युनिस्ट पार्टियां हाजिर होकर इस मीटिंग को कामयाब बनाने के लिए कहा। कामारेड्डी ज़िले के महकमे एमसीपीआईयू के तहत शहीद जनाब भीम रेड्डी नरसिम्हा रेड्डी की पहली बरसी के मीटिंग के इश्तहारात दीवारों पर लगाए गए। इस मौके पर एमसीपीआईयू जिला सेक्रेटरी जनाब राजा लिंगम ने बात करते हुए बताया कि कमजात के तबके के लोगों पर बहुत जुल्म बढ़ रहे हैं, इस मसले को हल करने की जिम्मेदारी तेलंगाना रियासत के कम तबके के कमेटियों की है। इसके तहत इस माह की 9 तारीख को हैदराबाद के ओमकार भवन में एक मीटिंग रखी जा रही है। इस मीटिंग में हर तबके के आवाम शामिल होकर इस मीटिंग को कामयाब बनाने के लिए कहा। ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఓంకార్ భవన్లో జరిగేటువంటి సెమినారు మతోన్మాదుల దాడులు కమ్యూనిస్టుల కర్తవ్యము అనే అంశం మీద నిర్వహిస్తున్నటువంటి సెమినారు. ఈ సెమినార్కు రాష్ట్రంలోని 10 కమ్యూనిస్ట్ పార్టీలు
అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు భీమరెడ్డి నరసింహారెడ్డి స్మారక హాల్లో జరిగేటువంటి ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష భావజాలం కలిగినటువంటి మిత్రులు, వామపక్ష పార్టీలు అందరూ ఐక్యంగా కలిసి రావాలని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద దాడుల యొక్క గుండాల చేస్తున్న ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఈ దేశం యొక్క సామరస్యం కాపాడేందుకు, లౌకికత్వాన్ని కాపాడుకునేందుకు కమ్యూనిస్టుల యొక్క ప్రధాన కర్తవ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తూ ఈ అంశం మీద ముందుకెళ్లేందుకు ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం చేయబడింది. ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష భావజాల మిత్రులు, అదేవిధంగా బహుజనులు, కమ్యూనిస్టు పార్టీ సోదరులు అందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. बांसवाड़ा हल्का असेंबली के इंचार्ज जनाब बालराजू ने बताया कि आने वाले 2019 के इंतखाबात में कांग्रेस पार्टी ही इख्तदार में ज़रूर आएगी और बताया कि कांग्रेस पार्टी ही तेलंगाना रियासत को कायम की है. तेलंगाना रियासत के लिए कई लोग शहीद हो गए, जिसे देखकर मोहतरमा सोनिया गांधी ने तेलंगाना रियासत को कायम किए. बिरकुर मंडल के चिंचोली मोजे के टीआरएस पार्टी से तकरीबन 100 लोगों ने बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज बालराज की ज़ेर क़यादत में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की. इस मौके पर इन्हें पार्टी खंडवा पहनाकर पार्टी में खुश आमदीद किया गया. बांसवाड़ा कांग्रेस पार्टी इंचार्ज बालराज ने बात करते हुए बताया कि कांग्रेस पार्टी दौर इख्तदार में आने के बाद किसानों को 2 लाख रुपये माफ़ी करेगी बताया, और बेरोज़गार नौजवानों के लिए 3,000 रुपये गुजारे के लिए देगी बताया, और कांग्रेस पार्टी के दौर इख्तदार में ही रियासत तरक्की की है. इस मौके पर कांग्रेस कायदीन में श्रीनिवास, आरिफ, गंगाराम और दीगर कांग्रेस पार्टी के कारकुनान मौजूद थे. राहुल गांधी, सोनिया गांधी, सोनिया गांधी, राहुल गांधी, राहुल गांधी, బీర్కూర్ మండల్ చించల్లి గ్రామంలో మరి మొన్నటిదాకా 2 గ్రామ పంచాయతీలు కిస్తాపూర్ చించల్లి కలిసి ఉండడం, మరి ఇప్పటిదిప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీలు సపరేట్ చేయడం, మరి సపరేట్ చేసినా కూడా నేను సైతమని టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో రావడానికి యువకులందరూ ఉత్సాహం చూపించి మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీతో పనిచేసి మరి సోనియమ్మకు కృతజ్ఞతలు తెలపడం కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేస్తాం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, సొసైటీ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ రేపు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ది ఖచ్చితంగా మేము అందరం కూడా రైతులకు లాభం కాలేదు కాబట్టి అదే విధంగా యువకులకు ఉద్యోగాలు ఇస్తాని, మరి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మరి 4 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటిదాకా మరి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తితో ఉండి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చింది ఏ మాటతో ఇచ్చిందో ఆ మాట ముట్ట చెప్పే బాధ్యత మా యువకులపై ఉంటాయని చెప్పి యువకులందరూ కూడా ఏకదాటిపై మరి ఈ చించల్లి గ్రామంలో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం 8-10 రోజుల నుంచి మరి వాళ్ళకి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మీతో పాటు పనిచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేటట్టు ఈ స్టేట్లో కానీ, ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ, ఈ విలేజ్లో కానీ రేపు రాబోయే ఎలక్షన్స్ లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ, ఎమ్మెల్యేలు అన్నిటికన్నీ గెలిపించడం కోసం కంకణం కట్టుకొని ఏ షరతులు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ముందు వచ్చినటువంటి మరి యువకులకు పటేల్ చంద్రశేఖర్ గారికి, మరి ఉప సర్పంచ్ కిషన్ గారికి, అదేవిధంగా రాముల శేఠ్ గారికి, కుమార్ శేఠ్ గారికి, బాలరాజ్ గారికి, మరి మార్తి గారికి తదితరులుగా చాలా. టీఆర్ఎస్ పార్టీ కే మండల్ కే సదర్ సాయి రెడ్డి నే బతాయా కే టీఆర్ఎస్ పార్టీ కే ఖాయిదీన్ కో ఏక్ సిపాహీ కి తరహ కామ్ కర్నా చాహియే ఔర్ ఆనే వాలే ఇంతిఖాబాత్ మే టీఆర్ఎస్ పార్టీ కో హీ ఇఖ్తిదార్ మే లానే కే లియే టీఆర్ఎస్ ఖాయిదీన్ కో హర్ ముమ్కిన్ కోషిష్ కర్నా చాహియే జిస్ కే లియే హుకూమత్ కే ఫలాహీ స్కీమాత్ కే బారే మే
आवाम को बतलाना चाहिए। हरदोई मंडल के कराड़ापल्ली के मोजे में टीआरएस कारकुनों की एक मीटिंग रखी गई, जिसमें टीआरएस मंडल सदर साई रेड्डी ने बात करते हुए बताया कि तेलंगाना हुकूमत हर तरीके से तरक्की काम अंजाम दे रही है, जिसको मद्देनजर रखते हुए साबिका हुकूमत तरक्की को भूल गई थी। इसको नज़र में रखते हुए तेलंगाना हुकूमत तरक्याती कामों को ज़्यादा से ज़्यादा अमल में ला रही है। किसानों के लिए हुकूमत किसान बंधु स्कीम अमल में लाई है। वज़ीर आला के चंद्रशेखर राव की ज़ेर क़यादत में तेलंगाना हुकूमत तरक्याती कामों में बहुत आगे बढ़ रही है बताया। इस मौके पर AMC चेयरमैन श्याम राव, रुकन वेंकट रेड्डी, चंद्रा रेड्डी, लक्ष्मी रेड्डी, राजा रेड्डी, नरसा रेड्डी, कृष्णा रेड्डी, बालचंद्रम और दिगर TRS कारकुनों की कसीर तादाद मौजूद थी।
తల్లిదండ్రులు సంతృప్తి ఉండాలి అంతే కదా. జనరల్ పిల్లలు స్కూల్లో పోయేటప్పుడు నాకున్న భావం మీకు చెప్తాను, మనం సంతోషంగా ఉండాలంటే మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే మా ఏమనుకుంటాం, అరే మా అమ్మ నన్ను బాగా చదువుకోవాలనుకుంటుంది, నాకు మార్క్స్ తక్కువైతే మా అమ్మ సంతోషంగా ఉండదేమో, మా నాయన సంతోషంగా ఉండడేమో అనే ఉద్దేశంతో మన సంతోషం తల్లి డిపెండ్ అవుతుంది. అంటే తల్లిదండ్రులు కూడా వాళ్లకు జీవిత ఎట్టి పరిస్థితిలో అది 10/10 కానీ ఇంకోటి కానీ ఏదనుకుంటా సాధించాలని నేను అనుకుంటున్నాను. ఇందులో నా పాయింట్ ఏంటంటే అన్ని విషయాలు చూసి డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు, టీచరు, పోలీసు ఇదే కాదు జీవితం, చాలా ఉంటాయి, చాలా చేయొచ్చు. దానికి ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ కూడా వాళ్ళు చూపిస్తారు. ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలసింది ఏంటంటే, నేను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటే తల్లిదండ్రులు అప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉండాలంటే ఆ రోజు పని ఆ రోజు బాగా చేయాలి. ఒకటి బాగా చేయడం అంటే గుడ్డలు సేరబడేట్టు కాదు, ఏం తెలియకుండా పోయినాం అనుకో గుడ్డలు సేరబడుతుంది కదా, చేలో గుడ్డ ఎంత పడితే తగ్గిపోతుంది, ఏది దొరికితే తింటది, మంచి గడ్డి దొరికితే మంచి గడ్డి తింటది, పనికిరాని గడ్డి తింటది, లేకపోతే ఇంకోటి తింటది. మనం భగవంతుడు అన్ని జీవుల కాడికి మనకు ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటంటే నియో కార్టెక్స్ అనే భాగం ఇచ్చింది బ్రెయిన్లో. ఇది ఆలోచన ఇస్తుంది, మాట్లాడే శక్తిని ఇస్తుంది, ఈ రెండు మాత్రమే. వేరే జంతువులకు మనకు తేడా ఉంది రెండే. ఈ రెండింటి నువ్వు ఎఫెక్ట్కు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి, పూర్తి నాలెడ్జ్ ఉండాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి, తర్వాత నీ ఆలోచన సరళి ఉండాలి, తర్వాత నీ దృక్పథం ఉండాలి. అంతేగాని తల్లిదండ్రులకు పక్కోళ్ళకు తెలిసి తెలియక ఏదో ఉంటే దాని వెంబడే పోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు కూడా చెప్పాలి, ఇగో ఇన్ని 10 గంటలు 15-18 గంటలు ఎఫెక్ట్ అవుతున్నావు అంత, చక్కగా చదివినా లేదా, చక్కగా పని చేసినా లేదా, చేసినా ఒక సంతోషం పండు, తగ్గి రిజల్ట్ వదిలేయండి. ఇది నేను చెప్పుడు కాదు, ఈ మధ్యన కూడా మనకు ఐఏఎస్ టాపర్ అయింది కదా ఆదర్శ్, ఆదర్శ్ ప్రెస్ అవుట్కి ఏం చెప్పాడు, ఈ మార్క్స్, ఈ ర్యాంక్స్, ఈ విజయాలు పక్కన పడేయండి, నాకు తెలిసింది కష్టపడటం మాత్రమే, అదొక్కడే నేను నమ్ముతా, అదొక్కడే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఎవడైతే వాడి చేతిలో ఉంటాయో వాడే కింగ్, వాడే ద మిస్టర్ ఆర్ మిస్సెస్ ఇండియా ఆర్ ద వరల్డ్. కాబట్టి తన దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని తర్వాత తక్కిన మండలంలో కానీ డిసిషన్స్లో కానీ టేకప్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు సండే అయినా ఎంప్లాయీస్ తక్కిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు మా రాష్ట్రానికి వచ్చేసి మన యొక్క మద్దూర్ బోధన్ డిచ్చిపల్లి 4 లైన్స్ మందూరు ఇవ్వడం జరిగింది 1000 కోట్లతో. ఇందుకు వారికి మద్దూర్ మండల ప్రజల తరపు నుంచి గౌరవ నితిన్ గడ్కరీ గారికి మరియు రాష్ట ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, గౌరవ ఎంపీ మన యొక్క నాయకుడు బీబీ పట్నల్ గారికి, ఎమ్మెల్యే హనుమంత్ సిద్ధం గారికి మండల ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మంజూరు ఇచ్చినందుకు మా యొక్క ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి గతంలో కూడా సంగారెడ్డి నాందేడ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారి హయాంలో మరి ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నాయి. మరి ఈ రోడ్డును మద్దూరు నుంచి బిదర్ కూడా పొడిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడి ప్రాంతం ఎంతో డెవలప్కు సహకరిస్తున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. कामारेड्डी में एक कार ने हलचल मचाई। कार के मालिक ने शराब नोशी करके कार चलाते हुए 3 मोटर गाड़ियों को टक्कर मार दी। इसके अलावा बस स्टैंड के करीब आरटीसी बस को टक्कर मारने से एक बड़ा हादसा होने से बच गया, इसलिए पुलिस ने कार के मालिक को गिरफ्तार कर लिया। कामारेड्डी से ताल्लुक रखने वाला साई रेड्डी शराब नोशी कर इसकी कार लेकर हफ्ते की रात में कामारेड्डी बस स्टैंड की जानिब रवाना हुआ और बस स्टैंड के अहाते पहुंचते ही कार का टायर फूट गया। नशे की हालत में रहने की वजह से वो कार को काबू नहीं कर सका और बाजू से गुजर रहे 3 मोटरसाइकिल सवारों को टक्कर दे दी। कार तेज़ रफ्तार होने की वजह से बस स्टैंड में दाखिल हो रही बस को भी टकराई, जिससे कार के सामने का हिस्से को बहुत नुकसान हुआ। इस हादसे में 3 शख्स को जख्मी हुए और वहाँ मौजूद लोगों ने साई रेड्डी को पकड़ कर इसे पुलिस के हवाले कर दिया।
आज की खबरें बस यहीं तक। शब्बा खैर, देखते रहिए के डिजिटल।